రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఇవాళ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొనున్నారు ఈ వేడుకల్లో భారత నేవీ కూడా పాలు పంచుకోనుంది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ చెన్నై ఈ ఉత్సవాల్లో పాల్గొననుంది దీంతో పాటు భారత త్రివిధ దళాలకు చెందిన రెండు వందల అరవై తొమ్మిది మంది సభ్యుల బృందం కూడా బాస్టిల్ డే కవాతులో లో పాల్గొనుంది మొదటి రోజు పర్యటనలో భాగంగా ప్యారిస్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది ఆ దేశ ప్రధాని ఎలిజబెత్ బాన్ స్వయంగా ఎయిర్పోర్ట్కు వచ్చి మోదీకి స్వాగతం పలికారు అనంతరం ఇరువురు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు ఫ్రెంచ్ సెనెట్ అధ్యక్షుడు గెరాల్డ్ లాచ్తోను మోదీ సమావేశమయ్యారు ఆ తర్వాత ఫ్రాన్స్ లో స్థిరపడిన భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు అక్కడి నుంచి ఎల్ఈసీ ప్యాలెస్కు వెళ్లిన ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ దంపతులు స్వాగతం పలికారు ఎల్ఈసీ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు మోదీ ఈ సందర్భంగా ఆయనకు ఫ్రెంచ్ అత్యున్నత గౌరవమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ను అందజేశారు మ్యాక్రాన్ ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డులకెక్కారు భారత్ లో సక్సెస్ అయిన యూపీఐ సేవలు ఫ్రాన్స్లోనూ త్వరలో ప్రారంభమవుతాయన్నారు ప్రధాని మోదీ ప్యారిస్లో ప్రవాస భారతీయులతో సమావేశమైన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు దీనిపై ఇరు దేశాలు ఇప్పటికే అంగీకారానికి వచ్చాయని త్వరలోని ఈఫిల్ టవర్ వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు ఇకపై భారత పర్యాటకులు ఫ్రాన్స్లోనూ రూపాయి చెల్లింపులు చేయొచ్చని పేర్కొన్నారు భారతీయులు ఎక్కడికి వెళ్ళినా మినీ ఇండియాను తయారు చేస్తారన్నారు ప్రధాని మోదీ విదేశాల్లో భారత్ మాతాకి జై అనే నినాదం విన్నప్పుడు ఆనందంగా ఉంటుందని అన్నారు ప్రపంచ దేశాల్లో భారత్ పాత్ర వేగంగా మారుతోందని ఇదే సమయంలో జీ ట్వంటీకి అధ్యక్షత వహించడం ప్రత్యేకమని పేర్కొన్నారు ఈసారి ఫ్రాన్స్ పర్యటన ప్రత్యేకమైనదని చెప్పిన మోదీ భారత్ ఫ్రాన్స్ బంధం మరింత బలోపేతమైందన్నారు నాగరికతకు భారత్ పుట్టినిల్లని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని ప్రజాస్వామ్యానికి భిన్నత్వానికి కూడా భారత్ పుట్టినిల్లని ఆయన చెప్పారు ఇవాటితో ఫ్రాన్స్ పర్యటన ముగించుకోనున్న మోదీ తిరుగు ప్రయాణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించనున్నారు